वेलकम एंड वेलकम बैक टू अवर सिनेमा थियरी। मैं डिस्कस टॉपिक नितिन न्यू मूवी चेक। ఈ మూవీ గురించి డిస్కస్ చేసేకి ముందు మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి। రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో చెక్ ఒకటి, నితిన్ మూవీస్లో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మూవీస్ అని మనం చెప్పుకోవచ్చు। డైరెక్టర్ చంద్రశేఖర్ యలాటి గారు మంచి స్క్రిప్ట్ ని చూస్ చేసుకున్నారు। మూవీ చూస్తున్నప్పుడు మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో అస్సలు గెస్ చేయలేం, అలా ఆ మూవీని చూస్తూ ఉండిపోతాం। ఇంకా మనం మెయిన్ లీడ్స్ గురించి మాట్లాడితే నితిన్ అండ్ రకుల్ యాక్టింగ్ అయితే సూపర్। అప్పుడు ధృవాలో ఉన్న రకుల్ కి ఇప్పుడు ఉన్న రకుల్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ మూవీలో, బట్ యాక్టింగ్ పరంగా షీ గేవ్ హర్ బెస్ట్। ఇంకా మన హీరో గారు చేసిన యాక్టింగ్ కి ఆ స్టోరీ నిజంగా జరిగిందేమో అన్న ఫీల్ వస్తుంది। ఫస్ట్ లో మనకి కొంచెం నార్మల్ గానే అనిపించినా పోను పోను ఫుల్ సర్ప్రైజెస్ అండ్ ట్విస్ట్లు ఉంటాయి ఈ సినిమాలో। యాత్రగా ప్రియా వారియర్ చేసిన రోల్ చిన్నదే అయినప్పటికీ తను లేకుండా ఈ మూవీ బేస్లెస్ అయిపోతుంది। ఈ మూవీలో స్టోరీ ఫ్లో నేమ్ కి తగ్గట్టుగానే ఒక చెస్ గేమ్ మాదిరి ఉంటుంది। మూవీని మనం స్కిప్ చేస్తూ చూస్తే అసలు ఏం అర్థం కాదు। మీలో ఎవరికైనా స్కిప్ చేస్తూ చూసే అలవాటు ఉంటే ఐఎమ్ టెలింగ్ యూ, యూ వోంట్ బి ఏబుల్ టు ఫీల్ ద థ్రిల్ ద ప్లాట్ గివ్స్ యూ, సో డోంట్ స్కిప్ ద మూవీ। డైరెక్టర్ గారు మనకి మూవీలో కొన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేశారు, వాటికి ఆన్సర్స్ మనకి లాస్ట్ లో క్లియర్ గా తెలుస్తాయి, సో డోంట్ మిస్ ద ఎండింగ్। పోసాని గారు యాజ్ రకుల్స్ ఫాదర్ అండ్ మురళీ శర్మ అండ్ సంపత్ రాజ్ గారు యాజ్ పోలీస్ ఆఫీసర్స్ బికేమ్ ప్లస్ పాయింట్స్ ఫర్ ద మూవీ। ఒక చెస్ గేమ్ లో ఎలా అయితే ప్రతి చెస్ పీస్ ఏ టైమ్ లో అయినా సరే టోటల్ గేమ్ ని చేంజ్ చేసే కెపాసిటీ ఉంటుందో, అలాగే స్టోరీలో ఉండే ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ ఎవ్రీ సీన్ ని ఎలివేట్ చేస్తూ మెయిన్ ప్లాట్ కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి। నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఈ మూవీలో ఉండే ఈ ఒక్క సాంగ్ ని ఎవరు విన్నా మైండ్ లో నుంచి అస్సలు డిలీట్ చేయలేరు। ఓవరాల్ స్టోరీ ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్, ట్విస్ట్లు సూపర్, మూవీ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది, డోంట్ మిస్ ఇట్। ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ అస్సలు రావు। మూవీని థియేటర్లో చూడడానికి మాక్సిమం ట్రై చేయండి, కానీ మీరు ఈ మూవీని ఫ్రీగా చూడాలి అనుకుంటే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇలా మీకోసం టైం టు టైం మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం, సో ప్లీజ్ సపోర్ట్ అస్ బై సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్, డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ, అ సినిమా థియరీ।